నేను కార్తీక కార్తీకే ఒకరే రోజు డబల్ బోనస్ అదే. నాకు ఎక్స్పీరియన్స్ అంటే ఫస్ట్ వెళ్ళంగానే అదే నేను నవదీప్కి ఫోన్ చేశా, నువ్వు వస్తున్నావు అని తెలిసింది, ఉండగలమా మనం అసలు అని. నవదీప్ ఏమన్నాడంటే వెళ్తాం, మనకు నచ్చలేదంటే వచ్చేస్తాం అన్నాడు. అంతే కదా, దట్ సింపుల్. అది కాకుండా తారకన్న హోస్ట్ చేస్తున్నారు బాగుంది కదా అని చెప్పి వెళ్ళిపోయాం. వెళ్ళిపోయిన తర్వాత నాకు ఎక్కడో కొంచెం హట్ అయ్యాను, ముమైత్ ఖాను విషయంలో కొంచెం హట్ అయిపోయి ఇంకా నేను వెళ్ళిపోదాం అని చెప్పి బిగ్ బాస్తో మాట్లాడేస్తున్నాను. నేను బిగ్ బాస్ ఇంక వెళ్ళిపోతాను పంపించాను. అక్కడి నుంచి ఎటువంటి ఇది లేదు, బిగ్ బాస్ మాట్లాడాలనుకున్నప్పుడే మాట్లాడతాడు, మనం మాట్లాడితే సమాధానం చెప్పడు కదా. కన్ఫెషన్ రూమ్లోకి వెళ్ళి బాధపడడం జరిగింది. అని ఇంకా నేను ఏం చేశానంటే సరే ఒక పని చేస్తా, నిచ్చిన వేసుకొని స్మోక్ జోన్ ఉంటుంది అది ఎక్కేస్తా, ఫస్ట్ దూకేస్తా. ఎన్ని ప్లాన్ చేస్తుంటే నవదీప్ అన్నాడు, నువ్వు అగ్రిమెంట్ చదివావా, మనం ఏం చదివా, అన్నింటిలో సంతకాలు పెట్టావు, ఏముంటుంది నువ్వేగా చెప్పావు, మనకి మనంగా వెళ్తే 25 లక్షలు కట్టాలన్నాడు. అవునా, అయితే ఉండిపోతానన్నా. బట్ నేను వచ్చేస్తాన్న విషయం నాకు స్ట్రాంగ్గా తెలుసు. నేను విన్నర్ అవుదామని వెళ్ళలేదు, ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో చూద్దామని వెళ్ళాను. నేను విన్నర్ క్యాండిడేట్ కాదు, నాకు తెలుసు అది. ఎవరవుతారో తెలియదు కానీ నేనైతే కాదని తెలుసు.